हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर ఎలా ఉన్నారు? హోప్ అందరూ సేఫ్ గా బాగున్నారు అనుకుంటున్నాను। చాలా రోల్ అయిపోయిందండి మీతో ఇంటరాక్ట్ అయ్యి బ్లాగ్ పెట్టి। సో అందుకని చాలా ఆల్మోస్ట్ నేను ఒక జూ బ్లాగ్ పెట్టిందే చాలా రోల్ 6 మంత్స్ బ్యాక్ అనుకుంటాను। సో మళ్ళీ మీ ముందుకు ఒక చిన్న బ్లాగ్ తో వచ్చేసాను। మేము ఎలా చేసుకున్నాం రక్షాబంధన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది। సో కట్ కట్ పీస్ గా నేను కొన్ని వీడియోస్ తీయడం జరిగింది, కొన్ని పిక్స్ తీయడం జరిగింది। సో మీతో షేర్ చేసుకుంటాను అవి। సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి। కొన్ని పిక్స్ కొలాజ్ చేశాను। సో మా హస్బెండ్ సైడ్ పిల్లలు, మా సైడ్ నా సైడ్, మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా పాప వాళ్ళ అన్నయ్యలతో, వాళ్ళ అక్కతో ఎలా ఎంజాయ్ చేసింది, ఎలాగ ఫన్ ఫిల్లింగ్ అనింది, సో ఇవన్నీ వీడియోలో షూట్ చేశాను, వీలైనంత వరకు కవర్ చేశాను। సో మా పాప వాళ్ళ పెద్ద అన్నయ్యకి టై చేస్తుంది, మా అక్క వాళ్ళ పెద్ద బిగ్ సన్, రెండో వాడు చిన్నవాడు లడ్డు, వాడంటే నాకు వాళ్ళ ఇష్టం అసలు। వాళ్ళ పేరు జ్ఞానేష్, ఇప్పుడు కట్టే వాళ్ళ పేరు వీరేష్। సో ఫస్ట్ టైం మా కూతురు ఆఫీషియల్గా ట్రై చేసేదానికి చాలా బాగా ట్రై చేస్తుంది, సో మొత్తానికి సాధించింది। సో వాళ్ళన్నకి ఇష్టమైన స్వీట్ అడిగి మరీ నోట్లో పెడుతుంది, తిను అన్నయ్యా తిను అన్నయ్యా అని। సో అలాగే ఇష్టమైన చాక్లెట్స్, స్టిక్కర్స్, సంథింగ్ ఏదో తెలీదు కొనుక్కొచ్చుకుంది, అది ఇచ్చేసింది। సో వాళ్ళ అన్నయ్య చెల్లెలకి ప్రేమగా పెడుతున్నాడు, ఎంత సూపర్ రిలేషన్షిప్ అండి। ఎంతైనా అన్న చెల్లెలు రిలేషన్షిప్ నాకు చాలా అంటే చాలా ఇష్టం, నాకు ఒక బిగ్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్ ఉండాలని। సో అన్ఫార్చునేట్లీ నాకు ఒక యంగర్ బ్రదర్, నాకు సూపర్ బ్రదర్ ఇచ్చాడు దేవుడు, సో 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 హ్యాపీ। సో మీ అందరూ అన్నయ్యలతో, మీ సిస్టర్స్తో మీరు ఎలా చేసుకున్న రక్షాబంధన్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది। సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా ఎంకరేజింగ్గా, హ్యాపీగా ఉంది। చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, షేర్ చేయండి। సో మీరు కమెంట్ బాక్స్లో ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలనేది చెప్తే అలాంటి వీడియోస్ అనేది నేను షేర్ చేసుకుంటాను। అండ్ హీఈస్ మై లవ్లీ బ్రదర్, నేను ట్రై చేస్తున్నాను మా పెద్ద అన్నయ్యకి। సో నేను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ రోజు నైట్ ఇంకా కేక్ అరేంజ్ చేసి స్మాల్ గెట్ టుగెదర్గా కలుసుకొని కేక్ కటింగ్ జరగనుంది, సర్ప్రైజ్ ఇచ్చారు మా అన్నయ్య నాకు। సో కేక్ కటింగ్ చేసుకున్నాము, బజ్జీలు వేసుకొని హ్యాపీగా తిన్నాము, హ్యాపీగా జోకులు వేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో హ్యాపీగా గేమ్స్ ఆడుతూ, సో ఆ గేమ్స్ కొంచెం రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఆ రోజు, ఇంకా హడావిడిగా ఉండింది। సో వెళ్ళిపోతున్నప్పుడే మనకి చాలా మాటలు గుర్తుకొస్తాయి కదా, సో అలా మాటల్లో పడిపోయేసి వంటలు చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మాకు అలా గడిచిపోయింది, హ్యాపీగా గడిపేశామండి। సో మా హస్బెండ్ తను రెడ్ టీషర్ట్ వేసుకున్నారు, వాళ్ళ సిస్టర్ ఇందాక మా అన్నయ్య అని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్, రిలేటివ్స్ అన్నమాట మేమంతా, సో అక్క అవుతుంది, సో వాళ్ళ అక్క టై చేసింది మా ఆయనకి, ఫుల్ హ్యాపీ, వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టము, ఇప్పుడు అక్క అక్క అని అక్కని కాదు చాలామందితో చాలా అఫెక్షనేట్గా ఉంటారు మా హస్బెండ్. సో వాళ్ళ అక్క కూడా అంతే సేమ్ అవదిన, చాలా అఫెక్షనేట్గా ఉంటుంది, అందరితో బాగా కలిసిపోతుంది, నాకు మై పిల్లర్స్ అండ్ మై సపోర్ట్ అని చెప్పాలంటే మా అక్క అవదిన అని చెప్పచ్చు. చెన్నైలో నేను ఇక్కడ హ్యాపీగా బెంగళూరులో ఉన్నాను, మా మమ్మీ డాడీని చెన్నైలో వదిలేసి అంటే బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, వాళ్ళు అంత బాగా చూసుకుంటారు మా పేరెంట్స్ని, అంత హ్యాపీగా ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా అంత పెట్టి అసలు ఇంకా చెల్లెల పైన ఎంత ప్రేమ అంటే మా అన్నయ్యకి, సో అలాగా అంత బాగా చూసుకుంటారు రిసీవింగ్, మా హస్బెండ్ కావచ్చు, మా పాపని కావచ్చు, అండ్ నేను కావచ్చు, హ్యాపీగా ఉంటాము. సో అలా చెన్నైలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని హడావిడిగా మా తమ్ముడికి రాఖీ కట్టాలని బెంగళూరుకి వచ్చేసి అలా నైట్ మా తమ్ముడికి హ్యాపీగా నేను రక్షాబంధన్కి రాఖీ టై చేసేసాను. బట్ గిఫ్ట్స్ ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టున్నాను, మార్నింగే వాళ్ళకి మెప్పింగ్ చేసి చెప్పేశాను, ఏదో కొన్ని గిఫ్ట్స్ పెట్టాను, కొంచెం అన్బాక్స్ చేసి చూడు హ్యాపీ రక్షాబంధన్ అని స్మాల్ ఒక పిల్లో ఒక బాటిల్ స్టార్టింగ్లో పెట్టాను మీకు వీడియో స్టార్టింగ్లో, గిఫ్ట్స్ అనేది చూడండి. సో అప్పటికప్పుడు చాక్లెట్స్ లేవు కాబట్టి అలా ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్తో అలా కానిచ్చేసాము. ఇంకా కర్నూలులో నా ఫేవరెట్ ఒక అన్నయ్య ఉన్నారు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను రాఖీ పంపిస్తూనే ఉంటాను, సో ఆ కొలాజ్ పిక్స్ అయ్యేవి. ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య వదిన అక్క వాళ్ళంతా టై చేసుకున్నారు, మా హస్బెండ్ సైడ్ వీళ్ళు పిల్లలు, వీళ్ళు పులివెందుల్లో ఉంటారు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం, టేక్ కేర్, బై బై.